యుద్ధమేమి జరగలే సుమోలేమి ఎస్సలేగరలే. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే మొత్తం వినిపిస్తాను, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అయితే పోస్ట్ పెట్టాను, అక్కడికి వెళ్ళి మీరు చూడండి. డౌన్లోడింగ్ కావాలంటే మీరు అయితే డౌన్లోడింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంటుంది, చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది. బ్యాక్ సైడ్లో మీరు అయితే మీ యొక్క ఫోటో పెట్టుకొని కింద లిరిక్స్ పెట్టుకొని చాలా అంటే చాలా సూపర్గా, ఇక్కడ మనకు రైట్ సైడ్లో బటర్స్ కానీ మనకు పేపర్ ఏరోప్లేన్ కానీ చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంటుంది ఈ డిజైన్. మీరు కొంచెం ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే నచ్చుతుంది. ఓకే, ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎండ్ వరకు అయితే చూసి నాకైతే సపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మంచి కైన్ మాస్టర్ లేకపోతే నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ అయితే మన సెకండ్ ఛానల్లో కైన్ మాస్టర్ గురించి వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూసి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడైతే మనం అయితే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము 9:16 చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఒక ఫోటో అనేది ఇస్తాను మీకు, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని మీరు అయితే 30 సెకండ్ అయితే జరుపుకొని, ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు అయితే ఈ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇక్కడ మధ్యలో ఇజిగోల్డ్ బటన్ ఉంది కదా, దీని అయితే మీరు అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మనమైతే లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే సారీ, రైట్ సైడ్ అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనము ఇజిగోల్డ్ బటన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే మీరైతే ఒకసారి టిక్ మార్క్ అయితే తీసుకోండి, తీసేసేయండి. ఓకే, తీసేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండ్ పొజిషన్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఎండ్ పొజిషన్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ మనకు ఈ ఫోటో ఉంది కదా, మీరైతే లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, కొంచెం అయితే జూమ్ చేసిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటే మనకు మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకు వీడియో అయితే ఫోటో అయితే వీడియోలాగా అయితే మారిపోతుంది, కనిపించడానికి మాత్రం స్కై వీడియో అయితే చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే కొన్ని రకాల పిఎన్జీ అనేది ఇచ్చాను, మనకు ఏరోప్లేన్ మనకు పేపర్ పిఎన్జీ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇదైతే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకు కంపల్సరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీని సైజ్ అయితే కొంచెం అయితే తగ్గించుకొని మీరు ఏం చేస్తారంటే మనకు ఎండ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మనకు 4 సెకండ్ ఎండ్ పొజిషన్లో వచ్చి లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకొని ఈ ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇదే ఫోటోని మీరు అయితే కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలా కనిపించకుండా పెట్టుకుంటే ఇక్కడ మనకు లోపల చూడండి, ఇక్కడ మనకు ఏరోప్లేన్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే పోతుంది. దీన్నే మీరు ఇంకోసారి అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఓకే, డూప్లికేట్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మధ్యలో అయితే ఇంకోసారి పెట్టుకుందాం. ఓకే, దీన్నే ఇంకోసారి అయితే నేనైతే డూప్లికేట్ అయితే చేసుకున్నాను. ఓకే, ఒక 3 టైమ్ అయితే డూప్లికేట్ చేసుకొని మధ్యలో మధ్యలో అయితే పెట్టుకుంటే లుకింగ్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను, కంపల్సరీ ఈ పిఎన్జీ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే మనకు ఇలాగైతే పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎన్జీని ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన మనకు ఒక బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇదే ఫోటోని మీద ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఈ పిఎన్జీని మీద ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత మనకు ఇలాగైతే ఈ పిఎన్జీ అయితే ఉంటుంది, మనకు లోపల నుంచి స్కై అనేది వెళ్ళిపోతుంది, చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది చూడండి, చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి, ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా ఫోటో కానీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా సుడిగాలి సుధీర్ ఫోటో అయితే యూస్ చేస్తున్నాను, మీరు ఎవరైనా ఫోటో అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే ఎండ్ వరకు అయితే జరుపుకున్నాను. ఓకే, ఈ ఫోటో నేనైతే కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడైతే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్నాం, ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ పిఎన్జీని మీరు అయితే బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మీరైతే సుడిగాలి సుధీర్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను, కొంచెం లేర్ అయితే జరుపుకున్నాను. ఓకే, ఒక 500 మిల్లీమీటర్ అయితే జరిపిన తర్వాత ఒక లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక తాళం గుర్తు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, తాళం గుర్తుని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో స్టార్టింగ్లో వచ్చేసినాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సుడిగాలి సుధీర్ ఫోటో ఇక్కడ కనిపించకుండా ఈ సైడ్ అయితే పెట్టుకున్నాం. ఓకే, మీరు కూడా మీ ఫోటో కూడా ఇలాగైతే పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు యానిమేషన్ అయితే ఇలాగైతే వస్తుంది, ఆ తర్వాత మనకు బ్యాక్ సైడ్ నుంచి ఏరోప్లేన్ పేపర్ ఏరోప్లేన్ అయితే పోతుంది, కనిపించడానికి మాత్రం లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మీరు అయితే స్టార్టింగ్ పొజిషన్లో ఇక్కడ మనకు ఎండింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, సుడిగాలి సుధీర్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎండింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని మీరైతే ఇంకోసారి సెలెక్ట్ చేసుకోండి, ఇదే ఫోటో పిఎన్జీని మీరు అయితే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, చాలా అంటే చాలా స్టార్ ఎఫెక్ట్ వీడియో అయితే ఉండదు కాబట్టి మీరైతే ఈ ఎఫెక్ట్ వీడియోని మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మనమైతే చూడండి ఇక్కడ మనకు
చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనము ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న పిఎన్జీని కూడా మళ్ళీ ఇంకోసారి అయితే బ్రింగ్ టు ఫాన్ అయితే చేసుకుంటే ఇక్కడ మనము స్టార్ ఎఫెక్ట్ పెట్టుకున్నాం కదా, అదైతే మనకు లోపల అయితే పోతుంది. ఇక్కడ మనకు సుడిగాలి సుదీర్ ఫోటో అయితే దానిపైన అయితే ఉంటుంది. కాబట్టి కనిపించడానికి మాత్రం లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. ఇక్కడ లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే కొన్ని రకాల మీకు బర్డ్స్ పిఎన్జీ అనేది ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ బర్డ్స్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని మీరు అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇదే ఫోటోని మీరు ఎండ్ పొజిషన్లో వచ్చింది ఫోర్ సెకండ్ దగ్గర. ఓకే, ఫోర్ సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ కీ మార్క్ అయితే పెట్టుకొని ఈ ఫోటోని ఇక్కడైతే కనిపించకుండా పెట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఈ ఫోటోని ఈ సైడ్ అయితే కనిపించకుండా అయితే పెట్టుకోండి. ఓకే, అయితే చూడండి ఇక్కడ మనకు ఇలాగైతే కనిపిస్తుంది. చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. దీనే మీరు ఇంకోసారి డూప్లికేట్ అయితే చేసుకున్న తర్వాత మీరు ఎండ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే స్టార్టింగ్ మధ్యలో అయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కనిపించడానికి మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి లేకపోతే మీరు మధ్యలో అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకు కింద మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే దీని కలర్ చేంజ్ చేసుకుంటే ఇంకో కలర్ లాగా అయితే మారిపోతుంది. చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, సేమ్ ప్రాసెస్ మధ్యలో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే డిస్క్రిప్షన్ అయితే ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. ఈ లిరికల్ వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన లిరిక్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అయితే స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, కింద డౌన్లో అయితే పెట్టుకోండి. కింద మనకు బర్డ్స్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్లో అయితే పెట్టుకోండి ఆ మధ్యలో. ఓకే, పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చింది. ఓకే, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే సేమ్ బర్డ్స్ పిఎన్జీ అనేది ఇచ్చాను. ఇలాగైతే ఉంటుంది చూడండి, ఇక్కడ మనకు సేమ్ బర్డ్స్ పిఎన్జీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు బాక్స్ ఉంది కదా కత్తెర గుర్తు పక్కన, దీనైతే మీరు అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు లిరిక్స్ అనేది లోపల అయితే కనిపిస్తుంది. ఈ బర్డ్స్ పిఎన్జీ కూడా మీరైతే యూస్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి చాలా అంటే చాలా సూపర్గా అయితే లోపల అయితే సెట్ అవుతుంది లిరిక్స్ కూడా. ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇంకో పిఎన్జీ కూడా ఇచ్చాను. ఓకే సారీ, ఇంకో వాటర్ వీడియో అనేది ఇచ్చాను. ఈ వాటర్ వీడియో కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా యూస్ అయితే అవుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ అయితే ఈ వాటర్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని అయితే ఇలాగైతే సైజ్ అయితే కొంచెం అయితే పెంచుకొని ఇక్కడ మీరైతే కొంచెం కింద డౌన్లో అయితే పెట్టుకోండి. ఇలా ఇలాగైతే పెట్టిన తర్వాత బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ మనకు చూడండి కింద బర్డ్స్ కింద మనకు వాటర్ అనేది వస్తుంది. కనిపించడానికి మాత్రం లుకింగ్ అయితే చాలా అంటే చాలా హైలైట్గా అయితే ఉంటుంది. కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేయండి. లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో అయితే టూ బర్డ్స్ పిఎన్జీ అనేది ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్డ్స్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే ఎండ్ అయితే జరిపిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో వైట్ బర్డ్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ వైట్ బర్డ్స్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే ఇవి రెండు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్డ్స్ని మీరైతే రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, రొటేట్ అయితే చేసిన తర్వాత దీని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి రెండు దాన్ని మీరైతే ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, కొంచెం జూమ్ చేసుకోండి. ఇలాగైతే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఏదైనా ఒక బర్డ్స్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని సెలెక్ట్ చేసుకొని ఎండ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న బర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎండ్ పొజిషన్లో కీ మార్క్ అయితే పెట్టుకొని ఈ బర్డ్స్ నేనైతే ఇక్కడైతే పెట్టుకుండా కనిపించకుండా. ఓకే, మళ్ళీ సెకండ్ బర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక కీ మార్క్ అయితే పెట్టుకొని లెఫ్ట్ సైడ్ మనకు రైట్ సైడ్లో ఉన్న బర్డ్స్ని ఈ సైడ్ అయితే ఒక నిమిషం కొంచెం అయితే జూమ్ అయింది. ఇలాగైతే ఈ సైడ్ అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనకు యానిమేషన్ అయితే కింద డౌన్లో చాలా అంటే చాలా లుకింగ్ దాటి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా వెరైటీగా అయితే ఉంటుంది. కనిపించడానికి మాత్రం హై లెవెల్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి. లేకపోతే మీరు బ్యాక్ సైడ్లో ఎవరైనా ఫోటో పెట్టుకోవాలని అనుకుంటే పెట్టిన తర్వాత మీరైతే ఓన్లీ పిఎన్జీ ఉన్న ఫోటో పెట్టుకొని మీరైతే ఓవర్లీ చేసుకుంటే లుకింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. మీకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది. వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూడండి. ఓకే, ఇలా అయితే మీరైతే టోటల్ మంచిగా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు మంచి హై క్వాలిటీలో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.